एसआरडीपी अने कार्यक्रम स्ट्रेटजिक रोड डेवलपमेंट प्रोग्राम अने कार्यक्रम गौरव मुख्यमंत्री केसीआर गारी मानस पुत्रिक मुख्यमंत्री गारी आलोचन 2014-15 हैदराबाद अने महानगरम दिनदिन प्रवर्धमानमवुतु ब्रह्मांडंगा विस्तरिस्तु देशंलोने कादु ప్రపంచంలోనే ఒక మంచి విశ్వ నగరంగా ఎదిగే అన్ని హంగులు కలిగి ఉన్న నగరం కాబట్టి ఇక్కడ ప్రజా అవసరాలకు ఇక్కడి నగర విస్తరణకు ఇక్కడ ఉండే పరిస్థితులకు తగ్గ విధంగా ప్రణాళికలు ఉండాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా నడుం బిగించి ఈ ఎస్ఆర్డీపీ అనే కార్యక్రమాన్ని రూపొందించి జీహెచ్ఎంసీకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకి వారు అప్పజెప్పడం జరిగింది అప్పజెప్పిన తర్వాత ఈ రోజు వరకు మొత్తం మాకు అప్పజెప్పిన 48 కార్యక్రమాల్లో భాగంగా 33 ఈ రోజు ఈ ఫ్లైఓవర్ తో కలిపినట్టైతే 33 కార్యక్రమాలను కేవలం 6 ఏళ్లలో పూర్తి చేసామని చెప్పి సందర్భంగా మీకు సగర్వంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సంతోషం ఎక్కడ అనిపిస్తుంది అంటే నేను చాలా నగరాలు తిరుగుతూ ఉంటాను పరిశ్రమల మంత్రిగా చాలా నగరాలు చాలా దేశాలు చాలా రాష్ట్రాలు భారతదేశంలో తిరుగుతూ ఉంటాను ఇప్పుడే రంజిత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇతర నగరాల నుంచి వచ్చిన వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్పే మాట ఒకటే హైదరాబాద్ లో ఉన్నంత అత్యుత్తమంగా మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ దేశంలో ఏ నగరంలో లేదు అని చెప్పి డంకా బజాయించి కాల రెగ్రెస్ చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఈ రోజు ఏ నగరం కనబండి ఢిల్లీ గాని బాంబే గాని చెన్నై గాని బెంగళూరు గాని కోల్కతా గాని పూణే గాని అహ్మదాబాద్ గాని ఏ నగరానికైనా పొండి ఈ రోజు ఇట్లాంటి అత్యుత్తమమైన మౌలిక వసతులు భారతదేశంలో ఏ నగరంలో కూడా లేవు అనేది మనది మనం కితాబిచ్చుకోవడమే కాదు అంతర్జాతీయ సంస్థలు జాతీయంగా పేరున్న సంస్థలు జాతీయంగా పేరున్న ప్రముఖులు కూడా చెప్తున్న మాట అయితే నగరం ఎంత వేగంగా పెరుగుతా ఉంది అంటే పరిశ్రమలు ఐటీ రంగం ఇవన్నీ కూడా ఒకవైపు విస్తృతంగా పెరగడం వల్ల ప్రతి సంవత్సరం లక్షల మంది కొత్తగా హైదరాబాద్కి వచ్చి స్థిరపడతా ఉన్నారు నగరం నలువైపులా విస్తరిస్తున్నది ఒక పశ్చిమ హైదరాబాదే కాదు తూర్పు హైదరాబాదు ఉత్తరం దక్షిణం నలువైపులా హైదరాబాద్ ఈరోజు ఓఆర్ఆర్ లోపల ఉండేదంతా కూడా దాదాపుగా జీహెచ్ఎంసీలో కలిసిపోయినట్టుగా విపరీతంగా విస్తరిస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అందుకే ఒక్క ఎస్ఆర్డీపీయే కాదు ఎస్ఆర్డీపీలో భాగంగా ఇప్పటి వరకు 8,000 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఎస్ఆర్డీపీ ఫేజ్ 2 కూడా తీసుకోబోతా ఉన్నాం దానిలో భాగంగా కూడా మరొక 3,500 కోట్ల రూపాయలతో మరిన్ని కార్యక్రమాలు కూడా తీసుకోబోతా ఉన్నాం దీంతో పాటు సిఆర్ఎంపీ అనే కార్యక్రమం తీసుకొని నగరంలో 710 కిలోమీటర్ల పైచిల్కు మెయిన్ రోడ్స్ ని ఎంత వర్షం పడ్డా చక్కగా మెయిన్ రోడ్స్ అయితే దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో సిఆర్ఎంపీ తీసుకున్నాం దాంతోపాటు లింక్ రోడ్స్ అని తీసుకొని కొత్తగా మెయిన్ రోడ్స్ అన్నింటినీ కూడా ట్రాఫిక్ రద్దీ తగ్గించేదానికి లింక్ రోడ్స్ కొత్తగా చాలా డెవలప్ చేసినాం దానిలో భాగంగా కూడా వాటికి కూడా చాలా అభినందనలు చాలా అప్రిసియేషన్ కూడా వస్తూ ఉన్నది ఇట్లా ఒక వ్యూహాత్మకమైన ఆలోచనతో సిటీ మాస్టర్ ప్లాన్లు ఎట్లా ఉండాలి రేపటి అవసరాలు ఎట్లా ఉంటాయి అనే ఆలోచనతో ఇవన్నీ చేస్తూ ఉన్నాం అయితే సోదరులు ఎంపీ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ఇంకా నగరం పెరుగుతున్నది జనాభా పెరుగుతున్నది విస్తరిస్తున్నది ప్రణాళిక ప్రకారం వ్యూహాత్మకంగా చేస్తున్న కార్యక్రమాలని అనుకున్న టైం ప్రకారం పూర్తి చేయాలి దాంతో పాటు ప్రజా రవాణా మీద కూడా దృష్టి పెట్టాలని వారు చెప్పారు ప్రజా రవాణా అంటే ఒకవైపు మెట్రో మరొక వైపు ఎంఎంటీఎస్ అదేవిధంగా ఇంకొక వైపు ఆర్టీసీ మీ అందరికీ ఈ వేదిక ద్వారా నేను చేసే విజ్ఞప్తి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే ఎంఎంటీఎస్ కోసం కూడా ఒక 200 కోట్లు విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖకు ఆదేశం ఇచ్చారు ఆ కార్యక్రమాన్ని కూడా వేగంగా ముందుకు తీసుకొని పోతాం ఎంఎంటీఎస్ ని కూడా విస్తరిస్తాం ఆ విషయంలో కూడా ఎవరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు దాంతో పాటు మెట్రో 2వ దశకు సంబంధించి కూడా మనం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం వారు సహకరిస్తారని ఆశిస్తున్నాం వారు సహకరించినా సహకరించకపోయినా తప్పకుండా మొదటి దశ ఎట్లయితే విజయవంతంగా పూర్తి చేసినామో 2వ దశ కూడా 31 కిలోమీటర్లు మనం బిహెచ్సిఎల్ నుంచి మరి లక్డికాపుల్ వరకు 31 కిలోమీటర్లు 26 కిలోమీటర్లు మరొక 5 కిలోమీటర్లు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు మరొక 5 కిలోమీటర్లు 31 కిలోమీటర్లు అది దాంతోపాటు 32 కిలోమీటర్లు ఇక్కడ మైండ్ స్పేస్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మరొక 32 కిలోమీటర్లు అంటే మొత్తం కలిపితే 63 కిలోమీటర్లు మెట్రోను కూడా తీసుకుంటాం తప్పకుండా దాన్ని కూడా టేకప్ చేసి ముందుకు తీసుకొని పోతాం అయితే మీ అందరికి తెలిసిందే కోవిడ్ వల్ల కొంత రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగిన విషయం మీకు తెలుసు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ నిరాకరణ చేయడం వల్ల కూడా మనకు ఇబ్బంది అవుతున్న విషయం కూడా మీకు తెలుసు రెండు కారణాల వల్ల మనం అనుకున్నంత వేగంగా ఇంకా మనం ముందనుకున్నంత వేగంగా ప్రణాళిక ప్రకారం మెట్రో విస్తరిద్దాం బాగా తొందరగా పూర్తి చేద్దాం అనుకున్నాం చేయలేకపోయాం
కానీ దాన్ని కూడా టేకప్ చేస్తాము తప్పకుండా దాన్ని కూడా ముందుకు తీసుకొని పోయే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం అంది దాంతో పాటు ఈ రోజు ప్రారంభిస్తున్న ఈ శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ఏదైతే ఉన్నదో 2.81 కిలోమీటర్లు దీని మొత్తం లెంత్ చాలా చక్కగా మరి ఎంఆర్కే వాళ్ళు ప్రసాద్ గారు వాళ్ళ కంపెనీ హైదరాబాద్ లో చాలా ప్రాజెక్టులు ఎస్ఆర్డీపీలో వాళ్ళు చేస్తా ఉన్నారు ఇది కూడా అనుకున్న ప్రకారం టైం కి ఇచ్చినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను వారికి కూడా వారి సిబ్బందికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ 2.8 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ఏదైతే ఉందో షేక్పేట ఫ్లైఓవర్ తో సమానంగా ఇది మొత్తం హైదరాబాద్ లోనే సెకండ్ లాంగెస్ట్ ఫ్లైఓవర్ అవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ దీనివల్ల కాకపోతే గచ్చిబౌలి జంక్షన్ లో కేవలం 50% రిలీఫ్ వస్తుంది ఇంకా ఒక 25% రిలీఫ్ ఎప్పుడు వస్తుందంటే ఈ పక్కన మీరు చూస్తున్న ఫ్లైఓవర్ ఏదైతే ఉందో కొండాపూర్ వైపు పోయే ఫ్లైఓవర్ అది కూడా సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ కూడా అది థర్డ్ లెవెల్ అవుతుంది దాన్ని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది అది కూడా రాబోయే 9-10 నెలల్లో పూర్తి చేసి దాన్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా మనం ఈ ప్రాంత ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తూ మరి అదేవిధంగా వచ్చే నెల కానీ లేదా జనవరి మాసం మొదటి వారంలో కానీ కొత్తగూడ ఫ్లైఓవర్ కూడా ఏదైతే మన బొటానికల్ గార్డెను కొండాపూర్ ఆ ప్రాంతాల్లో చాలా రిలీఫ్ ఇచ్చే ఫ్లైఓవర్ ఉందో దాన్ని కూడా మీకు బహుశా మనకి వచ్చే నెలాఖరులో కానీ లేదా జనవరి మొదటి వారంలో కానీ మీకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ గాంధీ గారు మరొక 3 రోడ్లు కావాలన్నారు నల్గొండ గంగారామది అట్లాంటి ఏమున్నా మీరు ప్రతిపాదనలు ఇవ్వండి తప్పకుండా తీసుకుందాం వాటిని కూడా టేకప్ చేసి కంప్లీట్ చేద్దాం అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నప్పుడు సోదర్ గంగాధర్ కూడా చెప్తా ఉన్నాడు అక్కడ గోపన్పల్లి దగ్గర చూడండి అన్నారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు గోపన్పల్లి దగ్గర ఫ్లైఓవర్ కూడా వేగంగా పూర్తి చేయండి అని చెప్పారు అది ఆర్ఎన్బి బిల్డింగ్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ చూస్తున్నది అయినప్పటికీ గౌరవనీయులు సోదరులు ప్రశాంత్ రెడ్డి గారితో వారి దృష్టికి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా వేగంగా చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మా టిఎస్ఐసి చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారిది కూడా ఒక కొత్తగా అండర్ పాస్ కట్టాల్సి ఉందని చెప్పి ఇప్పుడే వెంకటరమణ గారు దేవానంద్ గారు చెప్పినారు మైండ్ ఇప్పుడు ఏదైతే ఈ ఫ్లైఓవర్ ల్యాండ్ అవుతుందో ల్యాండ్ అయిన కాడ కంజెషన్ కావద్దు అనుకుంటే అక్కడ ఒక కొత్త అండర్ పాస్ కావాలని చెప్పి ఇప్పుడే ఎస్సీ గారు చెప్పారు టిఎస్ఐసి ఒక 25-30 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పారు దాన్ని కూడా వెంటనే మనం శాంక్షన్ ఇచ్చినట్టయితే అక్కడ కూడా మనకి రేపటి రోజున ఈ ఫ్లైఓవర్ వల్ల కొత్త కంజెషన్ లేకుండా ఐకియా పక్క నుంచి కిందికి అవతల వైపు ఆ టీ హబ్ వైపు పోయే మార్గం ఏదైతే ఉందో అక్కడ ఒక అండర్ పాస్ కడితే బాగుంటుందని చెప్పి ప్రతిపాదించారు దాన్ని కూడా టేకప్ చేస్తాం హైదరాబాద్ నగరాన్ని భారతదేశంలో నెంబర్1గా నిలబెట్టాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క సంకల్పం కేసీఆర్ గారి యొక్క ఆలోచన అత్యుత్తమమైన ప్రమాణాలు కలిగిన జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్ ని తయారు చేసే దిశగా విద్యుత్ వ్యవస్థను బాగు చేసుకున్నాం శాంతి భద్రతలు అద్భుతంగా చేసుకున్నాం భారతదేశంలో ఎక్కడా లేని కమాండ్ కంట్రోల్ సెంటర్ మరి హైదరాబాద్ లో మాత్రమే ఉంది తప్ప దేశంలో ఎక్కడా లేదు అదేవిధంగా మంచినీళ్ల వ్యవస్థను బ్రహ్మాండంగా చేసుకున్నాం రోడ్లను కూడా బాగా చేసుకుంటా ఉన్నాం ఒక డ్రైనేజీ వ్యవస్థ ఒకటే మిగిలింది దాన్ని కూడా బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మమ్మల్ని అడుగుతా ఉన్నారు దాన్ని కూడా తప్పకుండా భవిష్యత్తులో తీసుకొని సవ్యంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మరి ఇవన్నీ 4 బాగు చేసుకున్నాం మంచినీళ్లు కరెంటు రోడ్లు శాంతి భద్రతలు చాలా బాగా చేసుకున్నాం ఇతర నగరాలతో అద్భుతంగా ఉన్నాం ఒక డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాల్సి ఉంది దాన్ని కూడా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాందే మాదే అని చెప్పి కూడా మళ్ళీ మీకు తెలియజేస్తూ ఈరోజు చక్కగా ఈ శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ఏదైతే ప్రారంభోత్సవం చేసుకుంటున్నామో చాలా స్వల్పకాలంలో నిర్మాణం చేసి అందించినందుకు మా ఎస్ఆర్డిపిసిఈ గారికి ఎస్సీ గారికి ఆ ఏజెన్సీకి అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు హైదరాబాద్ నగర ప్రజల తరఫున తెలియజేయాలని చెప్పి కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి గౌరవనీయులైన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ